అందరికి నమస్తే. నేను మీ నరసింహ. నిన్న బోధనలో బీజేపీ నాయకుడు అరవింద్ గారు నూతన వ్యవసాయ చట్టాల గురించి, పసుపు బోర్డు గురించి మాట్లాడుకుంటూ, టీఆర్ఎస్ లో ఎవడు మొగోడు లేడు గాని కాంగ్రెస్ లో మిగిలిన మొగోడు ఎవడనుంటే వీటి మీద మాట్లాడనిక రండి, నేను మాట్లాడతా అని అంటున్నాడు. నీకు గుండు మీద ఎంట్రకలే లేవనుకున్నా గానీ నెత్తిలో దిమాగ్ కూడా లేదని నాకు అర్థమైంది. అరగుండు అరవింద్ గారు, కాంగ్రెస్ పార్టీ మొగతనం గురించి మాట్లాడాలంటే ముందు నీ అయ్యని అడుగు, కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ మొగోళ్ళు ఉన్నారో నీకు చెప్తాడు. ఈయనతో చర్చ చేయడానికి మేము రావాలంటావు. నువ్వు చదివిందే సగం సగం చదువు, అది కూడా డిస్టెన్స్ పీజీ చేసినవు, నీతో మాట్లాడడం మా నుంచి ఆడైతే చెప్పు. నూతన వ్యవసాయ చట్టం గురించి నీకు మాట్లాడాలని ఏమన్నా ఉంటే ఢిల్లీ బార్డర్లో పోయి మాట్లాడు, నీ గుండు అలవడతారు. నూతన వ్యవసాయ చట్టాల మీద మీ ఇదే కేంద్ర ప్రభుత్వము, మీ అమిత్ షా, మోడీ అందరు కలిసి ఇంకా కట్టకట్టుకొని మినిస్టర్లు అంతా వచ్చి వాళ్ళతోని రైతు సంఘం నేతలతోని మాట్లాడడం జరిగింది 3 సార్లు. ఇప్పటి వరకు ఏం బీకలేకపోయారు, ఇప్పుడు ఏదో నువ్వు మాట్లాడతావంట. నీ గుండు తెలివితేటలు మా దగ్గర పనిచేయవు అరవింద్. టీఆర్ఎస్ వల్ల మీద ఒలరినట్టు మా మీద ఒలరుతావనుకో, నీ బజార్లో, నీ నిజామాబాద్లోకి వచ్చి బజార్లో గుండు మీద అంతారు మా వాళ్ళు, నీకు తెలియదు. అది మేమేసిన ముష్టితోని గెలిచి ఇదే పసుపు బోర్డు కోసం రైతులు, వందలాది మంది రైతులు పోటీలో ఉంటే వాళ్ళు వేసినటువంటి భిక్ష మీద ఈరోజు ఎంపీ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నావు, నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో అరవింద్. నువ్వు మాట్లాడిన విషయాల మీద మాట్లాడడానికి, నీతో చర్చ చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం లేదు. క్లియర్గా కొంచెం మేమే సవాలు విసురుతాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమే సవాలు విసురుతాం, వాటిని స్వీకరించు, దానికి సమాధానం చెప్పు నీ సగం సగం తెలివితోని. ఏం చెప్పినావు, పసుపుకి ఎర్రజొన్నకి చెరుకుకు మద్దతు ధర ఇస్తామన్నావు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులు అడుగుతున్నది మద్దతు ధరనే, గవేవీకి మళ్ళీ గివిస్తా అని చెప్పినావు. ఇక గెలిచినాక 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొని వస్తా అంటని చెప్తివి. కటెగాలేపాయ, పీర్లేవపాయ, నీ నుంచి ఆయన మళ్ళీ ఏం చెప్తావు. నేను దానికి కంటే బెటర్గా స్పైసీస్ బోర్డు అండ్ రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొని వచ్చిన అని చెప్తున్నావు. అంటే సుగంధ ద్రవ్యాలు అండ్ మసాలా దినుసుల సంస్థనంట. ఇక నీకు ఆ మసాలా దినుసులది అయితే బాగా అవసరం అనుకో, ఎందుకంటే కొంచెం పని చేస్తలేదు, దిమాగ్ పని చేస్తలేదు, ఇంకేదేదో పని చేస్తలేనట్టున్నది ఆ మసాలాలు తిని బతుకు. కానీ ఇంకొకటి ఏం చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో స్పైసీస్ బోర్డు ఎప్పటి నుంచో ఉంది, నీ వీకింది ఏం లేదు దాంట్లో. కొంచెం తలకా యూజ్ చేసి మాట్లాడు, ఏది నోటికొస్తే అది మాట్లాడకు. నీ కొత్త రెవెన్యూ చట్టం విషయంలో కానీ, పసుపు బోర్డు విషయంలో కానీ అందరికి అన్ని నష్టాలు ఉన్నాయి, ఈ గుండు బాస్కే ఏ నష్టం లేదు. కొంచెం తెలివి యూజ్ చేయరా నాయన, నీ ఇష్టం వచ్చింది వాగకు, ఏదో లేకలేక పదివికొచ్చి కుక్కకు బొక్క దొరికినట్టు నీ పరిస్థితి. చాలా మాట్లాడుతున్నావు, ఆ నీ ముఖం చూసి ఒక్కడు కూడా రాడు కానీ నీ అయ్య ముఖం చూసి నీకేదో వాల్యూ ఇచ్చి గెలిపించిర్రు. వాళ్ళ రుణం తీర్చుకో, నోటికొచ్చింది మాట్లాడకు, మళ్ళసారి నీకు డిపాజిట్ కూడా రాకుండా ఓడగొడతారు. నువ్వు గుర్తుపెట్టుకో, తొందరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నారు పసుపు రైతులు, వాళ్ళకి సమాధానం చెప్పు. నోటికొచ్చింది వాగకు, దిమాకు లేకుండా తలకాయల దిమాకు యూజ్ చేసి మాట్లాడు.